నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని మాటలు వినిచున్న మీ అందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున శుభాలు వందనాలు తెలియజేయుచున్నా. వాక్య ధ్యానంలోనికి వెళ్తున్నాం. అందరూ నిశ్శబ్దంగా మౌనముగా ప్రార్థనాపూర్వకంగా, దేవా, ఈరోజు నీ ఉంచిన నీ మాటలు నా హృదయాన్ని బలపరచడానికి, నా ఆత్మీయ జీవితాన్ని బలపరిచి నీ కొరకు నీ రాజ్యంలో ఎత్తబడ్డానికి, నీ రాజ్యంలోనికి నేను చేరడానికి తగిన శక్తిని నాకు దయచే దేవా అంటూ ప్రార్థనాపూర్వకంగా ఆయన వాక్యంలోనికి వెళ్దాం. మనం చదువుకున్నటువంటి వాక్యము నెహెమియా గ్రంథము 13వ అధ్యాయము ప్రారంభం నుండి కొన్ని మాటలు చదివాం. ఈరోజు మీకు నెహెమియా చేసినటువంటి దిద్దుబాటు, నెహెమియా తన ప్రజలను, దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలులను ఏ రీతిగా దిద్దుబాటు చేశాడో కొన్ని అంశాలు ఈ 13వ అధ్యాయాన్ని ఈరోజు ధ్యానం చేయబోతున్నా. ఈరోజు టోటల్గా మన ధ్యానాంశము నెహెమియా గ్రంథము 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట. అయితే ఇందులో మనం ఒక వాక్యాన్ని మనం చూస్తే 13వ అధ్యాయము 3వ వచనంలో, కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేల్ నుండి వెలివేసిరి అని రాయబడు. మిశ్రమ జనములను ఇశ్రాయేల్ నుండి వేరు వేయుట. ఎవరు ఈ మిశ్రమ జనులు? నెహెమియా అనగా యెహోవా ఓదార్చును అని అర్థం వస్తుంది ఈ మాటకు. ఈ నెహెమియా గ్రంథము ఎవరు రాశారు అంటే ఎజ్రా, భక్తుడైనటువంటి ఎజ్రా ఈ గ్రంథం రాశాడు. ఎజ్రాతో పాటు నెహెమియా కూడా కొన్ని మాటలు, అయితే ఈ గ్రంథంలో అతడు కూడా సహకరించినట్లు కూడా కొన్ని ఆధారాలు మనకున్నాయి. అంటే ఎజ్రా నెహెమియా ఇరువురు కలిపి క్రీస్తు పూర్వం 446వ సంవత్సరము 430వ సంవత్సరం మధ్య ఈ గ్రంథం రాయబడింది. అయితే ఈ నెహెమియా గ్రంథం అనేది బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనది. దిద్దుబాటు, అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే జనులు ధర్మశాస్త్రం విన్నప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలు నుండి వేరు పారవేసిరి, తీసివేశాడు. ఎవరు ఈ మిశ్రమ జనము? ఎవరు ఈ మిశ్రమ జనాంగము? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఐగుప్తు దేశంలో బానిసత్వము కింద నలిగిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుంచి పాలు తేరులు ప్రవహించే దేశంలోనికి ప్రవేశపెట్టాలని దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి బయటకు రప్పించాడు. రప్పించినప్పుడు చాలామంది బయలుదేరారట. అందులో ఆ బయలుదేరిన వారి యొక్క జనసంఖ్య చూసినట్లయితే కాల్ బలము కలిగిన వారు 600,000 మంది అని రాయబడింది. అయితే బయటకు వస్తూ వారితో కూడా కొంతమంది కలిసి వచ్చారట. ఎవరో తెలుసా వారందరూ? అన్యజనులు. ఒకసారి మన నిర్గమకాండములో 12వ అధ్యాయంలో 38వ వచనంలో మనం చూస్తే, నిర్గమకాండము 12వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. ఇక్కడ రాయబడినట్లు వాటిలో చూసినట్లయితే ఎవరితో పాటు బయలుదేరారట? అన్యజనులు కూడా వారితో పాటు బయలుదేరారు. గొప్ప జన సమూహం, అక్కడ ఉన్నటువంటి ఎద్దులు మందలు అన్నిటితో పాటు వారితో కూడా మిశ్రమ జనము. ఎవరు ఈ మిశ్రమ జనులు అంటే వాక్యంలో రాయబడింది ఇస్రాయేల్ యొక్క జాతిని వీరు కూడా కలుపుకొని అక్కడి నుంచి బయలుదేరారు. అయితే ఈ బయలుదేరిన వారిలో ఎవరంటే అమ్మోనీయులు, మోయాబీయులు. అంటే వీరందరూ కూడా ఇక్కడ వాక్యంలో నెహెమియా గ్రంథము 13వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చదివితే ఇక్కడ వారిని గురించి రాయబడింది. అమ్మోనీయులు కానీ మోయాబీయులు కానీ దేవుని యొక్క సమాజంలో ఎన్నటికీ చేర్చకూడదు. వారి అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలుకు ఎదురు పడగా వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అంటే వీరు ఈ జనాంగము ఇశ్రాయేల్ ప్రజలతో పాటు కలిపి బయటకు వచ్చి ఏం చేస్తున్నారట? వ్యతిరేకత. ఇస్రాయేల్ ప్రజలతో కలిసి వస్తూ, ఇదిగో ఇస్రాయేల్ ప్రజలను దీవించడానికి బిలామును దేవుడు ఏర్పాటు చేస్తే ఆ బిలామును ప్రేరేపించి ఇస్రాయేల్ జాతిని శపించడానికి ప్రోత్సహించిన వారు.
కానీ దేవుడు మన దేవుడు గొప్పవాడు కాబట్టి ఆ శాపమును మళ్ళా దేవుడు ఎలా ఇచ్చాడట, ఆశీర్వాదకరంగా మార్చాడు. అన్నిటినీ కూడా సనిగేవారు, మన్నాను అనగా దేవుడు అనుగ్రహించే మన్నాను తృణీకరించిన వారు, దేవుని యొక్క మహిమ మహిమాత్మ్య కార్యాలు, దేవుని యొక్క గొప్ప కార్యాలు అక్కడ చూస్తూనే ఆ కార్యాలను వెనువెంటనే కూడా మర్చిపోయేటట్లు చేసేవారు. ఇది ఆనాడు ఆ జనాంగం చేసే గొప్ప కార్యాలు. వీరు చూసినట్లయితే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం చూసినట్లయితే వీరు మాంసాపేక్ష కలిగిన వారు అని రాయబడిందండి. ఎవరంటే వీరు మాంసాపేక్ష కలిగిన వారు, ఐగుప్తు యొక్క ఆహారం ఎడల వారు ఆసక్తి కలిగిన వారు. దేవుడిచ్చే మన్నాను కానీ, దేవుడిచ్చే పూరిలను కానీ, దేవుడిచ్చే ఆహారాన్ని కానీ ఏమాత్రమును కూడా వారు తృప్తి పడని వారు. ఈనాడు కూడా సంఘములో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారండి. అలనాడు ఐగుప్తీయులందరూ కూడా సున్నతలేబడిన వారు ఇశ్రాయేలుతో కలిసి వచ్చారు, ఐగుప్తీయులు అనబడిన వారు ఇశ్రాయేలుతో కలిసి వచ్చారు, దేవుని యొక్క జనాంగం అనబడిన వారు వారితో కలిసి వచ్చారు. కాబట్టి నెహెమీ అన్నాడు, ఇదిగో ఈరోజు దిద్దుబాటు చేయాలి. ఆ దిద్దుబాటు ఏంటంటే మిశ్రమ జనము మీలో నుంచి వెలివేయబడాలి. ఈనాడు సంఘములో కూడా దేవుని యొక్క వాక్యమును తృణీకరిస్తున్న వారు చాలా మంది ఉన్నారు, మతమంటున్నారు కానీ మార్పు లేని వారు చాలా మంది ఉన్నారు. పెళ్లిళ్ళ కొరకు బాప్తీసాలు తీసుకుంటూ ఏదో పై పై భక్తి నటన చేసేవారు చాలా మంది ఉన్నారు. ఈరోజు భక్తి కార్యాలు చేస్తూ రక్షణ లేనటువంటి వారు ఈరోజు చాలా మంది ఉన్నారు. స్వనీతిని మాత్రమే చూపిస్తూ క్రీస్తుని ఎరగనటువంటి వారు ఈరోజు చాలా మంది ఉన్నారు. భక్తి ఆచారాలతో పాటు సిద్ధాంతాలు నమ్ముకుంటూ మరలా జన్మించలేనటువంటి అనుభవం కలిగిన వారు ఈరోజు సంఘములో చాలా మంది ఉన్నారండి. వీరే మెజార్టీ. ఈనాడు పార్టీలని, కులాలని, లేకపోతే రకరకాల వర్గాలని సంఘములో చిచ్చులు పెడుతున్నారు. ఈరోజు క్రైస్తవ సంఘములో కులాలకు చిచ్చులు వచ్చినాయి. మాదొక కులం, మాదొక కులం, వర్గాలు వచ్చినాయి, పార్టీలు వచ్చాయి, రాజకీయ పార్టీలు కూడా సంఘంలోనికి ఈరోజు తీసుకొచ్చారు. ఎవరు వీళ్ళంతా అంటే రక్షణ అనుభవం లేని వారు, మరలా జన్మించినటువంటి అనుభవం లేని వారు, క్రీస్తు యొక్క భక్తి సాధనము లేని వారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మిశ్రమ జనాంగం, అత్యధికులు వారేనండి. సంఖ్యాబలము వారు తక్కువైనప్పటికీ కూడా వారి యొక్క వాక్ చాతుర్యము కానీ వారి శక్తి కానీ వారిది ఎక్కువగా పనిచేస్తుంటారు. చూడండి, ఒకరు చాలు కదా సమాజంలో, ఒకటి ఉంటే చాలు దాని అంతటిని కూడా భ్రష్ట పట్టించడానికి. కుటుంబంలో ఒకటి ఉంటే చాలు ఆ కుటుంబాన్నంతటిని భ్రష్ట పట్టించడానికి. అలాగూ ఈ యొక్క జనాంగంలో జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి చూస్తున్నాడు. ఈనాడు కూడా మోయాబీలు, అమ్మోనీయులు వీరంటే ఎవరంటే నోవాహు యొక్క అక్రమ సంతానం, లోతు యొక్క అక్రమ సంతానం. లోతు భయంకరమైనటువంటి నిద్రావస్థలో ఉన్నప్పుడు వారి యొక్క కుమార్తెలో చేసినటువంటి అక్రమ పనుల ద్వారా పుట్టినటువంటి వారే ఈ మిశ్రమ జాతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు కూడా చాలా మంది రక్షణ అనుభవం లేని వారుగా, మారు మనసు అనుభవం లేని వారుగా, భక్తి వేషాలతో, వేషధారణ జీవితాలతో, అననీయ లాంటి వారు, అననీయ సపీర లాంటి వారు, ఇస్కరియతు యూదా లాంటి వారు, గెహాజీ లాంటి వారు, అదేవిధంగా మరి యజ్బేలు లాంటి వారు ఈరోజు అనేకులు మరి ప్రవేశించినటువంటి సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలనాడు ఏ రీతిగా నెహెమ్యా ఆ యొక్క సంఘ సంస్కరణ ఉద్యమంలో, లేకపోతే ఆ సంఘములో ఏ రీతిగైతే మిశ్రమ జాతిని దేవుడు తొలగించి అక్కడ గొప్ప కార్యాలు చేశాడో, ఈరోజు కూడా అదే కార్యము సంఘములో కూడా ఉండాలని, మనలో కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుని మందిరములో మరి ఏమున్నాయి అంటే, అసలు ఈ మాటలు ఎందుకు వాడబడ్డాయని కొన్ని మాటలు మన పరిశుద్ధ గ్రంథాలను ధ్యానం చేద్దాం. ఈరోజు నెహెమ్యా మిశ్రమ జాతిని వేరు చేసినని రాయబడింది కదా, దేని కొరకు వేరు చేశాడు, అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి మనం చూస్తే, ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదట దేవుని మందిరములో టోబియా అనే ఒక వ్యక్తికి గదిని సిద్ధం చేశారట. టోబియా అనే ఒక వ్యక్తికి నెహెమ్యా కొంతకాలం యెరూషలేమును విడిచి బబులోను దేశానికి వెళ్ళాడు. బబులోను దేశంలో కొంతకాలము తన పనుల కొరకు, కొన్ని కార్యక్రమాల కొరకు వెళితే జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఈ కొంతకాలములో అక్కడ ఆ మందిరం యొక్క వ్యవస్థ అంతా కూడా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా మారిపోయింది. యాజకుడైన ఎలియాషీబు ఒక వ్యక్తితో బంధుత్వం కలుపుకున్నాడు, అతని పేరే టోబియా. టోబియా అనేవాడు ఎవరంటే
అమ్మోనీయుడు యెరూషలేమేక ప్రాకారంలో కట్టబడుతున్నప్పుడు వ్యతిరేకించినవాడు. యెరూషలేమేక ప్రాకారములు నిర్మిస్తున్నప్పుడు ఇది కట్టకూడదు, ఇది నిర్మాణము కాకూడదు, ఇది ఏమాత్రము కూడా కాకూడదని అనేకమైన కుయుక్తులతో ఆ నిర్మాణాన్ని ఆపాలని ప్రయత్నించినవాడు, దుష్ట జనాంగంలో ఉన్నవాడు, ఒక అమ్మోనియ జాతినికి సంబంధించిన వాడిని తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చారని తెలుసా? దేవిని మందిరము దగ్గర తీసుకొచ్చి అతని కొరకు ఒక ప్రత్యేకమైన గదిని కట్టించి ఇచ్చారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని మందిరాన్ని అడ్డుకున్నవాడు ఈరోజు ఆ మందిరం నిర్మాణం అయిన తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొచ్చి అతని కొరకు గది కట్టించే సందర్భం ఇక్కడ కనబడుతుంది. నిజమేనండి, ఈరోజు ఈ యొక్క అంతిమ కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? పరిశుద్ధ స్థలములో ఒక దుర్మార్గుడు నివాసం చేస్తున్నాడు. దేవుని అతి పరిశుద్ధ స్థలములో ఒక భయంకరమైనటువంటి పాపి ఒక గది నిర్మించాడు. ఎవరు నిర్మించాడు? ఎల్యాషీబే, యాజకుడే, ప్రధాన యాజకుడే. అతనితో బంధత్వం కలుపుకున్నాడు, అతనితో ప్రేమ కార్యాలు లేకపోతే లేనిపోని ఆ యొక్క బంధుత్వాలు కలుపుకొని తీసుకొచ్చి తన యొక్క దేవుని మందిరంలో అతడు నివసించినట్లుగా చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా నీ ఆత్మీయ జీవితంలో కూడా దుష్టుడు అనేవాడు అనేక రకాలుగా నీ ఆత్మీయ జీవితంలో, నీ గృహంలో కూడా వాడు తిష్ట వేస్తున్నాడు. జాగ్రత్త, ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీ జీవితంలో కూడా టోబియా అనగా సాతాడు అనేవాడు నీ జీవితంలో చోటు తీసుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అపొస్తలుడైన పౌలు ఎపిసిల్ రాసిన పత్రిక 4:27 ఒక మాట రాయబడిందండి, చదవండి. అపవాదికి ఏమి ఇవ్వద్దు అంటున్నాడండి? చోటు ఇవ్వద్దు. అపవాదికి మీరు చోటు ఇవ్వకండి. అపవాదికి చోటు ఇవ్వడం అంటే నువ్వు అనుకుంటున్నావు ఈరోజు సాతాడికి నేను చోటు ఇవ్వడం ఏంటంటే వాడు నా దగ్గరకు రానే రానియడం. వాడికి చోటు అంటే నువ్వు ప్రత్యేకంగా ఒక సీట్ వేయం అవసరంలే, ఒకటి స్పెషల్గా నువ్వు ఇన్వైట్ చేయవసరంలే. చిన్న స్థలం దొరికితే చాడు వాళ్ళు ఆక్రమించుకోవడం. చిన్న అవకాశం ఎక్కడ చూస్తాడో తెలుసా? నీ బలహీనత. ఎవరికి ఏ బలహీనత ఉంటుందో వాడికి తెలుసు. ఆ బలహీనతను బట్టి అపవాదం ఏం చేస్తాడంటే మన గృహంలోనికి, మన ఆత్మీయ జీవితంలోనికి వాడు ప్రవేశిస్తాడు. ప్రారంభించేటప్పుడు ఎలా ఉంటుందంటే చాలా చిన్నదేగా, ఇది పెద్ద, దేవుని దృష్టిలో తప్పేం కాదు, ఏ వాళ్ళు చేస్తున్నారుగా, వాళ్ళ తానుతో పోల్చుకుంటే నువ్వు చాలా చిన్న తప్పు ఇది, పర్వాలే, ఏదో సరదాగా ఉన్నావు, మొదటిసారి మొదలెట్టావు, బాగుంది, ఏదో పర్లేదు అన్ని చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న కార్యాలు. ఈరోజు దుష్టుడు ఏం చేస్తున్నాడంటే నీ జీవితంలో మొదలు పెట్టిస్తున్నాడు. చిన్నదే కదా, పెద్ద తప్పు లేదు కదా, వారితో వీరితో పోల్చుకుంటూ చిన్న చిన్న స్థలాలను వాడు ఆక్రమించి ఏం చేస్తున్నాడంటే సమస్తమును కూడా వాడు నిండి పెట్టేస్తాడు. అందుకే అపవాదికి చోటు ఇవ్వదు. సాధు సుందర్ సింగ్ గారు ఒక మాట అన్నారండి, ఒక వ్యక్తి అట నీటిలోనికి వెళ్ళి నీటి నిండా మునిగినప్పుడు తన తల మీద నుంచి ప్రవాహము పైనుంచి పోతుందట. అయితే నీటిలో మునిగి నీటి పైనుంచి తల మీద నుంచి తన ప్రవాహం పోతే ఆ నీటి బరువు ఎంతో అతనికి తెలియదు, కానీ అతడు బయటకు వచ్చిన తర్వాత ఒక కడవతో ఆ నీటిని ముంచుకుని భుజము పైన పెట్టుకుని వెళ్తే ఆ నీటి బరువు అప్పుడు తెలుస్తుందట. అవి నీటిలో ఉన్నంతసేపు, నీటిలో మునిగినంతసేపు దాని బరువు తెలియదు, బయటకు వచ్చిన తర్వాత అది కడవతో నింపుకుని మోస్తున్నప్పుడే దాని బరువు తెలుస్తుంది. అందుకే ఈరోజు పాపం కూడా పాపములో నిండిన తర్వాత, పాపములో ఉన్న తర్వాత ఆ పాపపు భారం ఎవరికి తెలియదండి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికి వాక్యం రాయబడింది? పాపపు బరువు నేను మోయలేనంత అంటున్నాడు కీర్తన కాడు. ఎంత ఉందట? నేను మోయలేనంత. ఒకసారి ఒక ఫారెస్ట్ ఆఫీసరు అడవిలో తనకు ఒక చిన్న పులిపిల్ల దొరికిందట. చిన్న పిల్ల, అప్పుడే పుట్టింది, తప్పిపోయినట్టుంది. ఆ పులిపిల్లని చూడగానే జాలిపడ్డాడు. అబ్బా, భలే ఉంది, ముద్దుగా ఉంది, వీడు మా అబ్బాయిని చూపిస్తే చాలా సంతోషిస్తాడు, ఆడుకుంటాడు కదా అని ఆ పులిపిల్లను తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి వారికి ఒకగానొకడైన కొడుకుని పిలిచి, నానా నీకు ఒక మంచి బహుమతి తీసుకొచ్చాను చూడని చెప్పి ఆ పులిపిల్ల పిల్లనిచ్చాడు. దానికి చిన్నప్పటి నుంచి ఏం చేశాడంటే మాంసాహారం అంటే తెలియకుండా పెంచాడు. అంటే ఆ గడ్డి వేయడం, కూరగాయలు పెట్టడం, అది క్రూరమైన జంతువు అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి ఏం చేశాడంటే
మాంసాహారం అంట తెలియకుండా శాకాహారంతోనే పెంచాడు, చాలా మృదువుగా పెంచాడు. ఆ పులిపిల్ల కూడా ఏమైపోయిందంటే ఇంట్లో వారితో పాటు సమానంగా ఒక్కతైపోయింది. చూడండి, మన ఇంట్లో కుక్క పిల్లలు పెంచుకుంటే ఎలా ఉంటాయి పిల్లలు? ఆ కుక్కలు కూడా మనతో పాటు సమానంగా పడుకుంటాయి, సమానంగా తింటాయి, ఆ స్థితిలోనికి వెళ్ళిపోయింది. అది పెద్దవాడు అవుతున్నాడు, వీడు పెద్దవాడు అవుతున్నాడు. ఒకనొక రోజున ఆ బాలుడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఏదో కాలు జారి కింద పడిపోయాడు. పడిపోగానే ఈ మోకాలు చిప్ప పగిలింది పాప. పగడంతో ఆ మోకాల్లోంచి రక్తం కిందకు వచ్చింది, 2-3 డ్రాపులు కింద పడ్డాయి. వెంటనే తండ్రి ఏం చేశాడంటే ఆ కాలుకు కట్టు కట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఈలోగా ఈ పులి ఆ పడినటువంటి రక్తపు మరకలను చూసి దగ్గరకు వచ్చి వాసన చూసిందట రక్తాన్ని. ఒకేసారి నరాలన్నీ జిమ్మును లాగానే, ఇప్పటివరకు తెలియలేదు, వాసన చూస్తేనే రక్తం ఎంత నరాలు లాగుతున్నాయని నాలికతో జస్ట్ అలా టచ్ చేసి నాకిందట. ఒకేసారి అవయాలన్నింటిలో కూడా కదలిక మొదలైంది. ఎంత తృప్తి, వా ఎంత తీయగా ఉంది, ఎంత మధురంగా ఉంది, నా జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి మధురమైనటువంటిది నేను చూడలేదు. ఈ 2 రక్తపు చుక్కలను నాకుతేనే ఇంత అన్మయత్వాన్ని నేను పొందుతున్నానే, ఆ పిల్లవాళ్ళలో ఉన్న రక్తం అంతా తాగితే వచ్చింది ఆలోచన. సమయం కొరకు ఎదురు చూస్తుంది. ఇప్పట్లాగే తల్లిదండ్రులు ఏం చేశారంటే పిల్లవాడిని ఇంట్లో వదిలిపెట్టి బయటికి బజార్కి వెళ్ళారు. పిల్లవాడు ఒంటరిగా ఉండగానే ఆ పులి పంజా విసిరింది, వాణ్ణి చీల్చుకుంది, రక్తమంతా తాగింది, శరీరం అంతా ముక్కముక్కలు చేసి పారిపోయింది. ఇంటికి వచ్చాడు, తండ్రి బోరు నేడుస్తున్నాడు, గుండెలు బాదుకుని నేడుస్తున్నాడు. అయ్యో, నా కుమారుడు చావుకు కారణం ఎవరో తెలుసా? నేనే, చిన్నదే కదా, ఇది ఏం చేస్తుందిలే, ఇది నాకు కావాల్సిన రీతిగా నేను పెంచుకుంటాను, దీనికి మాంసాహారం అలవాటు లేకుండా పెంచుకుంటాను, దీనిలో క్రూరత్వం రాకుండా నేను పెంచుకుంటానని తీసుకొచ్చాను, దీన్ని కంట్రోల్లో ఉంచుదామని తీసుకొచ్చాను. కానీ ఈరోజు ఇలాంటి నా పరిస్థితి, నేను చేతులారా నా కుమారుని నేనే ఏం చేసుకున్నాను, చంపేసుకున్నాను. చిన్నదే కదా. ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవాదికి చోటు ఇవ్వకండి. ప్రతి కార్యక్రమం కొరకే ఏటుకూరు గ్రామంలో మందిరం కట్టబడాలి. మరి ఆ మందిరం కట్టబడేటట్లుగా దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులను దేవుడు త్వరలో తెరిచేటట్లుగా సుమారు ఇది చాలా 2 లక్షల రూపాయలతో వ్యయంతో ఆ మందిరం కట్టవలసి ఉంది. దాని కొరకు ప్రార్థించండి. 2వది గసమనే టీవీ కార్యక్రమాలు కూడా ప్రారంభం చేయబోతున్నా. ప్రజెంట్ మన ప్రతి ఆదివారం జరిగే ఆరాధన రికార్డింగ్ అవుతుంది, ఇంకా టీవీలోనికి మనం కంప్లీట్గా ఇవ్వలేదు, అది కూడా ఇవ్వాలనే ఆసక్తి కలిగి ఉన్నాం. కాబట్టి దాని గురించి కూడా ప్రార్థించండి. దేవుడు దానికి కూడా కావలసినటువంటి శక్తిని, ద్వారాలు తెరిచేటట్లు కూడా ప్రార్థించాలి. ప్రార్థనలో ఉందా మందరం? దేవుడు మన జీవితాన్ని ప్రేమించి మనకిచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి విన్న వాక్యము మన హృదయంలో భద్రపరుచుకొని ప్రభువా నిజమే ఈరోజు నాతో ముఖాముఖిగా మాట్లాడావు తండ్రి. ఎవరైతే శత్రువుగా ఉన్నాడో ఆ శత్రువుకు మేము ఆశ్రమిస్తున్నామేమో, వాడికి మా ఆత్మీయ జీవితంలో స్థానం ఇస్తున్నామేమో, నీలో సంపూర్ణతగా పరిపూర్ణతగా మేము ఉండాలని ఆశపడుతున్నావు తండ్రి. మేము ఫలించలేకపోవడానికి, అభివృద్ధి పొందలేకపోవడానికి గల కారణం నిజమే తండ్రి. ఆ దినాన్ని నెహెమియా ఆ సంగతిని గుర్తెరిగి ఇశ్రాయేలు ప్రజల్లో మిశ్రమ జనము కలిసి ఉన్నారని తెలుసుకొని వారిని వేరు పారివేసినప్పుడు, వారిని వేరు చేసినప్పుడు వారు బహుగా ఆశీర్వదించబడ్డారు, వారు గొప్పగా దీవించబడ్డారు. ఈనాడు మా జీవితంలో, మా కుటుంబ వ్యవస్థలో, మా ఆత్మీయ జీవితంలో, మా విశ్వాస జీవితంలో ప్రభువే అన్నవారు మిశ్రమ జాతి ఇంకా అయ్యా ఇమిడి ఉందేమో తండ్రి ప్రభువా, ఈ రోజున వాటిని తొలగించుకునే కృప దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి వారి జీవితాలకి, వీక్షిస్తున్న వీక్షకుల జీవితానికి, వారి జీవితంలో కూడా వృద్ధి కలగటం లేదు, వారి జీవితంలో ఆశీర్వాదములో ప్రారంభము కావటం లేదు, తీసివేసుకోవాలని వాగ్దానం ఇచ్చావు. యూటర్న్, మళ్ళా తిరిగి వృద్ధీకరణ చెందాలని వాగ్దానం ఇచ్చావు తండ్రి. దిద్దుబాటు చేసుకోవాలని మాట్లాడావు తండ్రి. నిజమే
మా జీవితాలు అవివేకంతో మేము ఆలోచిస్తున్నామేమో, అవివేక హృదయంతో మేము తలస్తున్నామేమో ప్రభా. ఇక్కడ చేరిన వారి ప్రతి వారి జీవితంలో ఆగిపోయినటువంటి ప్రతి కార్యాలు మరలా నూతనంగా ప్రారంభించబడును గాక. వారి చేయు ప్రతి ప్రయత్నములు సఫలమగును గాక. వారి చేయు ప్రయత్నములు సఫలమగును గాక. దుష్టుడు వారి ఆటంకములు వారి స్థితిలో నుంచి దూరమగును గాక. వారి కుటుంబ పరిస్థితుల నుంచి దూరమగును గాక. వారి వ్యాపారం నుంచి దూరమగును గాక. వారి బిడ్డల జీవితం నుంచి దూరమగును గాక. వృద్ధి చేయండి, అభివృద్ధి చేయండి, బలపరచండి, దీవించండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఎక్కడ ఆటంకపరుస్తున్నాడు, ఎక్కడ దేవారు ఎదగలేని స్థితిలో అడగదొక్కుతున్నాడు, ఆ స్థితిగ్రతలన్నీ మార్చండి ప్రభా. నెమ్మది లేక, సమాధానం లేక, ప్రశాంతత లేక, అసమాధానంతో నింపుతున్నటువంటి ప్రతి దుష్టి యొక్క కార్యాలయస్తున్నాములో బంధిస్తున్నాము తండ్రి, బంధిస్తున్నాము ప్రభా. మీరు గొప్ప కార్యాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు చేయండి. ముఖ్యంగా ఈ సమయంలో అయ్యా సంఘంలో ఇది ఆరాధనలో ఎవరు ఏ అవసరాలతో వచ్చారో నీకు తెలుసుదేవా. ఈ వాక్యం విని ప్రభు ఈ ప్రార్థనతో కలిసి ప్రార్థిస్తున్న వారి జీవితాల్లో ఏ అవసరతలు ఉన్నాయో నీకు తెలుసుదేవా. వారి అవసరతలన్నీ తీర్చబడును గాక. వారి హృదయంలో, వారి జీవితంలో ఏది ఆటంకములుగా ఉన్నది తను, ఎదగలేని స్థితిలో, వర్ధల లేని స్థితిలో, సాధించలేని స్థితిలో ప్రభా మీరు వాగ్దానం ఇచ్చావు. ఇక భయపడవద్దు, భయపడవద్దు. నీ కుడి చేతి నేను పట్టుకుని ఉన్నాను, నీ కుడి చేతి నేను పట్టుకుని ఉన్నాను. నువ్వు భయపడవసరం లేదు, నీకు నేను తోడుగా ఉన్నాను, నువ్వు భయపడవసరం లేదు. నేను నీకు ముందుగా పోవచ్చున్నాను, నీకు భయపడవసరం లేదు. నీకు అడ్డుగా వచ్చే ప్రతి పర్వతములను వైతలుగిస్తున్నాను, భయపడవసరం లేదు. నడిపించే దేవుడును, పోషించే దేవుడును, బలపరిచే దేవుడు నీ దేవుడును. నీ బ్రతుకులు నిస్సారమైన నీ బ్రతుకులను సారవంతంగా మార్చే దేవుడును, నీ కన్నీళ్లను తుడిచే దేవుడును, నిన్ను బలపరిచే దేవుడు నేను వాగ్దానం ఇస్తున్నా బా తండ్రి. ఒట్టి హృదయముతో ప్రభా నీ సన్నిధిలోనికి వచ్చాను. తిరిగి వెళుతున్నప్పుడు ఒట్టి హృదయాలతో, ఖాళీ హృదయాలతో కాదు ప్రభా, మిండైన ఆశీర్వాదములతో నింపి పంపించును గాక. ప్రభు అనేవాడు ఇక్కడ వదిలిపెట్టబడాలి, వాడి క్రియలు ఇక్కడే వదిలిపెట్టబడాలి, వాడి ఆలోచనలు ఇక్కడే వదిలిపెట్టబడాలి, వాడి సంబంధించబడిన ప్రతి స్థితిని ఇక్కడ వదిలిపెట్టబడాలి తండ్రి. నీ మందిర ఆవరణంలో నుంచి తిరిగి మా గృహాలకు ఒక నూతనమైన పరిశుద్ధతతో, ఒక నూతనమైన శక్తితో, ఒక నూతనమైన బలముతో తిరిగి మా గృహాలకు వెళ్ళే భాగ్యం దయచేయండి తండ్రి. మా గిస్తమైన ఎవాంజలికల్ మినిస్ట్రీస్లోన ప్రతి సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని అభివృద్ధి చేయండి, ఆత్మీయంగా వృద్ధి చేయండి, సంఘములు కట్టబడ్డానికి కావలసిన కృపదాయిచ్చేయండి, మందిరాలు కట్టబడ్డానికి కావలసిన కృపదాయిచ్చేయండి, అనేకమైన లోట్లను మీరు పూడ్చండి ప్రభువా. నీ మందిరంలో వినబడుతున్న వాక్యాలు అనేకులకు వినిపించాలని ఒక ఆత్రుతతో దేవా చేయుచున్నటువంటి గిస్తమని టీవీ కార్యక్రమాలు బట్టి ప్రార్థిస్తున్నాం. దాన్ని కూడా అంచెలంచెలుగా మీరు అభివృద్ధి చేయండి, ఎటువంటి ఆటంకము లేకుండా దేవా సమస్తమైన నీ మేలతో నింపండి. దేవా ఈ పరిచయలో పాలు భాగస్థులుగా ఉన్న ప్రతి వారిని మెండిని దీవులతో నింపమని, ముఖ్యంగా అస్వస్థతలోనే హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి ప్రభా శాంతికుమారి కుమార్తె జాన్సన్ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పుడు ఆ బిడ్డను ముట్టండి ప్రభా. అస్వస్థతలోనే ప్రభా ఎంతో అనారోగ్యంతో బాధపడుచుండగా నీ గాయపడిన అస్తము, నీ అద్భుతమైన అస్తము, నీ మహిమ కలిగిన అస్తము ఆ బిడ్డ మీద ఉంచి యేసు నామములో సంపూర్ణ విడుదల కలుగునుగాక. విడుదల ఇవ్వండి తండ్రి, ఆ బిడ్డ విడుదల ఇవ్వండి, ఆరోగ్యం దయచేయండి. చిన్నారు బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం దేవ, సండే స్కూల్ పిల్లలను బట్టి ప్రార్థిస్తున్నా. జ్ఞానములు వారిని ఎదిగింపచేయండి, దైవ భక్తులు వారిని ఎదిగింపచేయండి, మంచి నడవడిక బిడ్డలకు నేర్పించండి దేవా. ప్రయోజకులుగా చేయండి ప్రభా బిడ్డలను, మంచి ప్రయోజకులుగా చేయండి ప్రభా. చిన్నతనం నుంచే నీ దైవ యొక్క వాక్యాన్ని నేర్చుకుంటుండగా, చిన్నతనం నుండే నీ సన్నిధిలో బిడ్డలు ఎదుగుచుండగా, సమయేలు వలే గొప్ప జ్ఞానముతో నీ దయలో పెద్దల దయలో వర్ధిల్లును గాక. ప్రతి కుటుంబంలో శాంతి సామరస్యాన్ని నింపండి, ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపండి. నిశ్చితమైతే మళ్ళా మరొక పర్యాయం నీ సన్నిధిలో కలుసుకునేంత వరకు నీ కాపుదలు నాకు ఉంచమని. ఈ వారంలో నీ వెళుతున్న ప్రయాణాలు పరిచర్ నిమిత్తమే,
చేస్తున్నటువంటి సమస్తమైన కార్యాలను చేస్తారు కాబట్టి యేసయ్య పరిశుద్ధ నామమున అతి వినముగా వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోకమందున వేటి భూమి మీద నెరవేనుగా, మాని దినాహారం ఇడమో దయచేయం మెడ ప్రార్థన చేస్తున్నాను, క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమ, మనుషుల దృష్టిని తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఏవైనా తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు అలపడం చేరుచిన అందరికీ సదాకాలం దేవుడు కృపతోడే నడిపించునుగాక.